21 స్థలాల్లోని ప్రసిద్ధ గ్రంథాన్ని తీసి ఈ భాగాన్ని చదవలసిందిగా ప్రకటన మనం చేస్తున్నాం. కీర్తనలు 51 నేను పవిత్రునగనట్లు హిస్సోపుతో నా పాపము పరిహారింపము ఇవము కంటేను నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము చాలు. కీర్తన కాని యొక్క వ్యక్తిగత అనుభవం, తన పాపంలో పడిపోయినటువంటి సందర్భంగా దేవుని సన్నిధిలోనికి వచ్చి తాను పెట్టినటువంటి మొర, లేకుంటే దేవుని సన్నిధిలో వచ్చి తాను చేసినటువంటి ప్రార్థన. రెండవ వచనం కూడా అంటాడు, నా దోషం పోనట్లు నన్ను బాగా కడుగుము, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచుము. నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచుము. రక్షించబడిన ఆరంభంలో ఏ మాట అంటారు చాలా పర్యాయాలు, కానీ రక్షించబడే ముందు కాదు, రక్షించబడిన తర్వాత కూడా తప్పైనటువంటి సందర్భంగా దేవుని సన్నిధిలో చేరి చేసేటువంటి ప్రార్థన, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచము. ఒక రక్షించబడినటువంటి వ్యక్తి పాపంలో పడిపోతే తన స్థితి ఎలా ఉంటుందంటే దేవుని యొక్క వాక్యం రాయబడింది, గమనించండి 8వ వచనం చూడండి, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపము. అనగా రక్షించబడినప్పుడు చెప్పన శక్తిని మయమయుక్తమైనటువంటి సంతోషం చేత నింపబడ్డాము, కానీ పాపంలో పడిపోయినప్పుడు ఆనందాన్ని సంతోషాన్ని కోల్పోతాము, నిజమైనటువంటి ఆనందానికి దూరమవుతాం. నిజమైనటువంటి సంతోషం అనేది హృదయం నుండి వెళ్ళిపోతుంది. తర్వాత అందుకని కీర్తన కాడు అంటాడు 12వ వచనం, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించము. రక్షణ ఆనందానికి ఏమైనా దూరమవుతాం. 11వ వచనం, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా ఇద్దరి నుండి తీసివేయకము. అనగా రక్షించబడినటువంటి ఒక వ్యక్తి పాపంలో కనుక పడిపోతే రక్షణ ఆనందానికి దూరమవుతాడు, దేవుని సన్నిధికి దూరమవుతాడు, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టిన వాడైతాడు. అందుకని ఎప్పుడైతే పరిశుద్ధాత్మను దుఃఖపెడతామో నిజమైనటువంటి ఆత్మీయమైనటువంటి దైవికమైనటువంటి పరిసంబంధమైనటువంటి సంతోషానికి దూరమవుతాము. అందుకని పిల్లరా కీర్తన కాడు దేవుని సన్నిధిలో చేరి తను ప్రార్థించే ప్రార్థన, నా పాపం పోనట్లు నన్ను పరిహరింపము, నేను పవిత్రునగనట్లు ఈ సోపుతో నా పాపం పరిహరింపము, ఇమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నువ్వు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపము అంటాడు. అందుకని ప్రారా దేవునిక వాక్యం జాగ్రత్త గుర్తించండి, తప్పేటువంటి స్థితిలో ఉండి నేను బాగున్నానులే అనుకోవడం అది పొరపాటు, తప్పైనటువంటి పాపంలో పడిపోయండి నేను శుద్ధిగా ఉన్నాను అనుకోవడం అది పొరపాటు. కాబట్టి పాపంలో పడిపోయిన తర్వాత కొంతకాలానికి మనస్సాక్షి మాతవేయబడుతుంది, మాతవేయబడిన తర్వాత మనము ఇటు దేవుని దగ్గరికి వస్తూ ఉంటాము, అటు పాపంలో పొరలాడుతూ ఉంటాము. కాబట్టి అలాంటి భయంకరమైన నుంచి తప్పించవాలంటే కాన్షియస్ మనస్సాక్షి వేధిస్తున్నప్పుడు తప్పిన వెంటనే మనస్సాక్షి ఘోషిస్తుంది, మనస్సాక్షి వేధిస్తుంది, మనస్సాక్షి హృదయాంతరంగంలో ఎంతో బా క్షోభను అనుభవిస్తుంది. అందుకని ఇక్కడ ఒక మాట్లాడు కీర్తనకారుడు, అప్పుడు నీవు విడిచిన ఎముకలు హర్షించను. వాస్తవానికి ఎముక ఎరిగితే ఎంత బాధ ఉంటుందో, వాస్తవానికి శరీరంలో ఏ భాగంలో
ఎముకగలిగితే ఎంత బాధుంటుందో. పాపంలో పడిపోయిన వ్యక్తి కూడా అంతే బాధను అనుభవిస్తాడు. విరిగిన ఎముక అతికేంత వరకును కూడా ఆ బాధ పోదు. అలాగనే మన హృదయాంతరంగంలో మన జీవితంలో పాపంలో పడిపోయినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ పొందేంత వరకు, క్షమించబడినటువంటి క్షమింపబడిన నిశ్చేత ప్రభు నుంచి పొందేంత వరకు ఆ యొక్క ఆనందము ఆ సంతోషము మనకు రాదు. అందుకే ఇక్కడ అంటాడు ఆయన ఏమని, ఉత్సాహ సంతోషము నువ్వు నాకు వినిపింపము, అప్పుడు నువ్వు నన్ను విరిచిన అప్పుడు నువ్వు విరిచిన ఎముకలు హర్షించను. విరవబడిన ఎముకలు కూడా హర్షించబడతాయి ఎప్పుడు, పాపం పరిహారం చేయబడినప్పుడు. అందుకని ప్రారా అనేక మంది జీవితాల్లో రక్షించబడ్డారు కానీ రక్షణ ఆనందము వారికి లేదు. రక్షించబడ్డారు కానీ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సంతోషం ఏందో వాళ్ళు అనుభవించారు. రక్షించబడ్డారు కానీ పరిశుద్ధాత్మ దేవుల్లో ఉన్నటువంటి ఆనందము, పరిశుద్ధాత్మ దేవుల్లో ఉన్నటువంటి నిజమైనటువంటి సంతోషం అంటే ఏందో వారి జీవితాల్లో వాళ్ళు అనుభవించకుండా ఉన్నారు. ఏదో నామకార్థంగా మందిరానికి రావచ్చు, మందిరంలో పాటలు పాడచ్చు, మందిరంలో వాయిద్యాలు వాయించవచ్చు, మందిరంలో సేవకులతో సహకరించవచ్చు, మందిరంలో పరిచయంలో వాడబడుతుంది. కానీ నిజమైనటువంటి సంతోషము, నిజమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువులు ఉన్నటువంటి ఆనందము వారి జీవితాల్లో లేకుండా ఉన్నారు. కాబట్టి అలా పాపములను కారణం చేస్తే ఏమవుతుంది? ఇంకా మరి కీర్తనలు 30 గమనించండి. కీర్తనలు 31 సారీ 31 9వ వచనం నుండి, యెహోవా నేరుకున పడి ఉన్నాను నన్ను కరుణింపము, విచారం వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చున్నాను, నిట్టూర్పు విడిచితో నా ఏండ్లు గతించుచున్నవి, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోచున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. వెనక వాక్యం గమనించండి, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. పాపంలో ఉండే ఒక వ్యక్తి బలహీనుడు కావడానికి కారణం బలహీనుడు అవుతాడు. సంసోన్ పెద్ద బలవంతుడే, గొప్ప బలవంతుడే, కానీ దలీలాతో పాపంలో పడిపోయినప్పుడు బలహీనుడయ్యాడు. కారణం ఏంటి తెలుసా? పాపమంతా భయంకరమైంది, పాప జీవితం అంతా ప్రతికూలమైనటువంటిది. ఎంత బలవంతుడైనా కృంగదీసేది, బలహీనుని చేసేది ఒక పాపం మాత్రమే. కాబట్టి ఇనుము కూడా రస్ట్ చేస్తే ఏం చేయబడుతుంది? బలహీనపడినట్టు ఇనుము కూడా నేలలో పడేస్తే తుప్పు పడుతుంది. ఇనుమును విరగొట్టలేము కానీ తుప్పు పట్టిన తర్వాత సులువుగా విరగొట్టచ్చు. సంసోన్ యొక్క జీవితము అలాగే జరిగింది. సంసోన్ లాంటి బలవంతుడు అంతకుముందు ఎవరు లేడు, కానీ తను ఎప్పుడైతే పడిపోయాడో కానీ ఒక వెంట్రుకలు కత్తిరించిన వెంటనే తను పూర్తిగా బలహీన అయిపోయాడు. వల్ల వెనక వాక్యం గమనించండి, వెనక వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే పాపంలో ఉండే వ్యక్తి బలహీనడైతాడు, పాపంలో పడిపోయిన ఒక వ్యక్తి బలహీనడైతాడు తప్పకుండా. కావడానికి అంటాడు, నా దోషమును బట్టి నా బలము క్షీణించుచున్నది, తర్వాత నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి అంటాడు, తర్వాత నా ఎముకలు క్షీణించుచున్నవి అంటని చెప్తాడు. అందుకని విశ్వాస బ్రతుకు జీవితంలో బలవంతుణ్ణి కృంగదీసేది, బలహీనుని చేసేది ఒక పాపం మాత్రమే. ఇలా ఇనుముకు తుప్పెంత శత్రువు, ఒక విశ్వాసికి ఒక ఆత్మీయంగా ఉండే వ్యక్తికి పాపం అంతా శత్రువు భయంకరమైంది. అందుకని దేనికి వాక్యం చెప్తుంది, రక్షణానందం నుంచి అలక్ష్యం దూరం చేసేది, దేవుని సన్నిధి నుండి దూరం చేసేది, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపెట్టి వీటన్నిటికీ ఆనంద సంతోషాలకు ఉత్సాహ సంతోషాలకు దూరం చేసేది పాపం మాత్రమే. అందుకని మన కాన్షియస్, మన మనస్సాక్షి
దోషారోపణ చేస్తున్నప్పుడు హృదయాంతరంగంలో దేవుని సన్నిధిలో చేరి పశ్చాత్తాపడతాం, క్షమాపణ కోరుతాం. అందుకని కీర్తనకారుడు ఇక దావీదు కూడా పాపంలో పడిపోయినప్పుడు రాసినటువంటి కీర్తన ఇది. దేవా, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచము. కారణం ఏంటి? ఒక ఎముక విరబడినప్పుడు ఆ ఎముక ఎంతైతే శరీరంలో నొప్పిని బాధను కలిగిస్తుందే, పాపము కూడా హృదయాన్ని ఒక మనసును అంత పట్టి పీడిస్తుంది, అంతగా బాధ పెడుతుంది. ద్వారా వెనక్కి వాక్యం గమనించండి. ఉదయకాలం పూట ప్రభుమనితో మాట్లాడే శ్రేష్ఠ మాట ఏంటంటే, ఎముక ఇరిగిరి విరిగినటువంటి ఎముక హృదయ శరీరాన్ని ఎంత పీడిస్తుందో, ఎంత నొప్పి కలగజేస్తుందో, పాపం కూడా హృదయాన్ని మనసును మనస్సాక్షిని అంతకంటే ఎక్కువగా పీడించేదిగా ఉంటుంది. అందుకని అంటాడు ఆయన, దేవా నా దోషం పోనట్లు నన్ను బాగా కడుగుము, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచము అంటని చెప్తాడు. అంతేకాదు తను చెప్పిన మాట ఏంటంటే, ఇసోప్తో నా పాపమును పరిహారం, నిన్ను పవిత్రంగా ఉన్నట్లు ఇసోప్తో నా పాపం పరిహరింపము, ఎముక కంటే తెల్లగా ఉన్నట్టు నువ్వు నన్ను కడుగము అంటని చెప్తాడు. అలా కడగబడినప్పుడే ఉత్సాహ సంతోషాలు దయచేసి నాకు వినిపింపు, అప్పుడు నెవ్వేరిచిన ఎముక నా లోపల హర్షిస్తుంది. నెవ్వేరిచిన ఎముకలు నాలో హర్షిస్తాయి, నా విరోగినటువంటి ఎముకలు కూడా నాలో తిరిగి ఆనందిస్తాయి, సంతోషిస్తాయి. ఫ్రెండ్ వల్లరా, అదే కాలం పూట మనం మనం పరీక్షించుకొని ప్రభుసన్నిధిలో ప్రభుకు అప్పగించుకుంటాం, ప్రాధేయపడతాం. దేవా, ఎన్నోసార్లు తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా, చూపుల ద్వారా, నడక ప్రవర్తన ద్వారా బుద్ధిపూర్వకంగా పలుమార్లు తప్పు చేసే వాళ్ళం ఉన్నాం. దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా ఒప్పుకొని ప్రభుకు అప్పగించుకుంటాం. కారణం ఏంటంటే, రక్షణ ఆనందానికి దూరమయ్యాం, దేవుని సన్నిధికి దూరమయ్యాం, కాబట్టి పరిశుద్ధాత్మని దుఃఖపెట్టాం, ఆనందము కోల్పోయింది హృదయాన్ని. విరోబని ఎముక శరీరాన్ని ఎంత పీడిస్తుందో, పాపం హృదయాన్ని ఎంతగా పీడిస్తూ ఉంటుంది. కాబట్టి భయంకరమైన తప్పించవలన ఆశపడితే, దేవుని యొక్క వాక్యం చెప్పినట్టు, దేవా నా పాపమును పరిహారింపును, ఎముకంటే నన్ను తెల్లగా నన్ను కడుగుము, దేవా నా సోపుతో నా పాపమును పరిహారింపును, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచము అని భక్తుడు సెలవిచ్చినట్టు, ప్రభు సన్నిధిలో ఆనందం కంటే, రక్షణ ఆనందం కంటే, దేవుని సన్నిధి కంటే, పరిశుద్ధాత్మని కంటే ఎక్కువైంది. ఆ భూలోకంలో ఎదిగోళ్ళు కోట్ల కంటే, ఆస్తిపాస్తుల కంటే, అంతస్తుల కంటే, లోకం ఉన్నటువంటి అష్టైశ్వర్యాల కంటే దేవుడు మనకిచ్చేటువంటి ఆనందం, దేవుడు మనకిచ్చేటువంటి ఆ సంతోషం, దేవుని సన్నిధి ఎంతో శ్రేష్టమైంది 1000 రెట్లుగా. అది ఎంతో శ్రేష్టమైనది, కాబట్టి దాన్ని కోల్పోయి దీనిని వేస్తున్నావా? కాబట్టి ద్వారా అదైతేటువంటిది కాదు. అందుకనే ప్రభు సన్నిధిలో మన బలహీనతలు, మన కొరతలు, మన ప్రశ్నలు ఒప్పుకున్న వరమై ప్రభుకు మనల్ని మనము అప్పగించుకుంటాం, ప్రభు చేతుల్లో పెట్టుకుంటాం. దేవుడు మనల్ని క్షమిస్తే, మనల్ని కడిగితే, మనల్ని పవిత్రపరిస్తే, మనల్ని శుద్ధి చేస్తే ఆ వచ్చే ఆనందం, వచ్చేటువంటి సంతోషానికి సాటి అయింది, సమానమైంది భూలోకంలో ఏది కూడలేదు. కాబట్టి ఉదయకాలం మనం పరీక్షించుకున్న వారమే ప్రభుకు అప్పగించుకోవటం. అందుకని తను స్థిరమైన మనసును నూతనముగా నాలో పుట్టించు, అస్థిరమైన మనసు కలిగి కాబట్టి చంచలమైనటువంటి మనసును కలిగి లోకం వైపు వెళ్ళి దేవుని వైపు వచ్చిన మనసు కలిగి కాబట్టి తప్పిపోయిన ఒకవేళ ప్రభు సన్నిధిలో పరీక్షించుకొని క్షమాపణ హృదయంతో ప్రభు పాదాలు పట్టుకొని ప్రభుమై మాత్రమే ఆనందాన్ని పొందిన వారమై, ఆ సంతోషాన్ని పొందిన వారమై, ఆ యొక్క నిజమైనటువంటి ఆనందాన్ని పొందిన వారమై, ప్రభుమై మాత్రమై ముందుకు మనము కొనసాగదాము.